बेहद परम महाशांति आत्मिक परिवार मिनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। प्रस्तुतम देवी नवरात्रुलु अम्मवारिकि नवदुर्गल अवतारालु शक्ति पूजलु तोटी वातावरण चाला सतोप्रधानंगा भक्ति भावन तोटी उन्नदी। రోజు ఒక అలంకారంతో చక్కగా మనకు భక్తి ఎలా చెరుగుతుందో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు, చేసి ఉంటారు, అన్నీ వింటూనే ఉన్నారు. మనకు బాపూజీ బేహద జ్ఞానం చెప్తున్నారు. ఆది పరాశక్తి ఎవరు, ఏ విధంగా ఈ యొక్క అవతారాలు ఎవరి వచ్చినాయి, అవన్నీ మీకు వీడియో కావాలి అంటే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులో బాపూజీ దశరథ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో చక్కగా అన్ని వివరంగా ఉన్నాయి. మరి నిన్న మొన్న ఈరోజు ఏమి అలంకారాలు జరుగుతూ ఉన్నాయో కొన్ని విశేషతలతో నిన్న లైవ్లో కూడా అన్నయ్య దేవి సప్తపది దాని గురించి కూడా కొంత వివరణ ఇచ్చారు. ఒకటి బ్రహ్మచారిణి యొక్క అవతారం చాలా విశేషమైంది. ఆమె కన్యగా వైట్ డ్రెస్ వేసుకొని తపస్వినిగా కమండలము మాల ధరించి ఉంటుంది. ఇది జగజ్జనిని మా పార్వతి యొక్క అవతారాలు. ఆమె తపస్సు చేసి బ్రహ్మచారిణిగా ఆచరించి శివుణ్ణి భర్తగా కావాలని శంకరుణ్ణి కోరింది. శంకరుడు భర్తగా కావాలి అని తపస్సు ఆచరించింది. ఈ భక్తికి ఆరాధనకు మెచ్చి బ్రహ్మ కూడా నీ మనో వాంఛలన్నీ తీరుతాయి అని కూడా చెప్పాడు. అంటే కోరికలన్నీ తీరుతాయి అని. ఆమె యొక్క ఈ రూపం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే మనమందరం కూడా ప్రస్తుతం బేహద్ సంగమ యుగంలో అందరం కూడా శక్తి స్వరూపమైనటువంటి ఆత్మలం. ఇక్కడ స్త్రీ శరీరం పురుష శరీరం అన్న మాట కాదు, భక్తి మార్గంలోనే చెప్తూ ఉంటారు. మరి బ్రహ్మచారిణి బ్రహ్మ యొక్క ఆచరణ చేస్తూ ఉండే ఆమె. ఇది అందరూ చేయొచ్చు. బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరించేవాళ్ళు ఆ తపస్సు జ్ఞానాన్ని ఆచరణ చేస్తూ స్వభావ సంస్కారాలు కర్మ మనోవాక్ కర్మల వచనాలు బ్రహ్మను అనుసరిస్తూ బ్రహ్మ లీనావస్థలో ఉండేటువంటి దానికి గుర్తు. బ్రహ్మచారిణిగా ప్రతి ఒక్కరూ కాగలుగుతూ ఉంటారు. కేవలం వివాహం కాని వాళ్ళు బ్రహ్మచారి అని కాదు, బ్రహ్మాచారి అంటే బ్రహ్మను ఆచరించేవాళ్ళు. మళ్ళీ ఈ శరీరం పురుషు కావచ్చు స్త్రీ కావచ్చు, దీనికి బ్రహ్మచారికి ఒక కథ ఉంది. అదేంటి అంటే ఇది మనం తెలుసుకొని ఆత్మ యొక్క స్వభావ సంస్కారాలని పరివర్తన చేసుకుంటూ బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరణ చేయటం. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే బ్రహ్మలో లీనమైపోతాం. బ్రహ్మచారి అనేటువంటి కన్య శంకరుణ్ణి పతిగా పొందటం కోసం బ్రహ్మదేవుడి గురించి వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. ఆమె కొద్ది కొద్దిగా తపస్సును పెంచి చివరకు నీళ్లు కూడా తీసుకోకుండా నిర్జల స్థితిలో తపస్సు చేయసాగింది. ఆమె తపోబలం యొక్క వైబ్రేషన్స్ మూడు లోకాల వరకు వ్యాపిస్తూ ఉండేవి. ఈ యొక్క వైబ్రేషన్స్కు దేవతలు కూడా కొంచెం కంపితులయ్యారు, భయపడ్డారు. ఈ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆమె మనోకామనలన్నీ తీర్తాయని వరమిచ్చాడు. ఈ వరదానం తీసుకొని మరి ఆమె తపస్సును చాలించింది. ఈ తపస్సులో ఆమె నిర్జలంగా ఉంది అంటే వేల సంవత్సరాలు చేసేటప్పటికీ శరీరం శిథిలావస్థలోకి చేరుకుంది. ఏమైపోయింది, శరీరము శిథిలావస్థకు చేరింది, బలహీనురాలైంది. మరి శంకరుణ్ణి భర్తగా పొందటానికి వరం కోరినామా ఈ రూపంలోనే సాధించింది.
అందుకనే ఇది దీని యొక్క నిగూడ అర్థం ఏంటి అంటే తపస్సు ద్వారా ఆమె బంగారు ఛాయగలిగిన శరీరం పూర్తిగా పరివర్తన అయిపోయింది మరలా తన శరీరాన్ని సరిచేసుకుంది అనుకోండి దీని యొక్క నిగూడ అర్థం తెలుసుకోవడానికి చంద్రబింబ అవతారం కూడా ఆమె వాహనంగా చెప్తూ ఉంటారు చెడు సంస్కారాలను అన్నిటిపైన విజయం పొందినందుగా చంద్రబింబ అవతారంగా చెప్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువులు తమ శక్తులను కూడా ఆమెకు ఇచ్చారు అని చెప్తూ ఉంటారు శక్తులు సమయం సమయం అనుసారంగా శక్తి మాత అవతార రూపాలు ఈ ప్రపంచంలో అసురులను సంహారం చేసి దేవతల్ని కానీ మానవుల్ని కానీ త్రిలోకాలను రక్షించటం కోసం అవతారాలు ఎత్తారు ఈ శక్తులన్నీ మనలో కూడా ఉన్నాయి మన లక్ష్యం పెట్టుకొని గుణాలను ధారణ చేస్తూ ఉంటే మనము శక్తి స్వరూపంగా అవుతూ ఉంటాం నేను ఆత్మ సర్వశక్తి స్వరూపమైన ఆత్మను అని చక్కగా కూడా మనం యోగం చేసాం ఇట్లా యోగం చేస్తూ ఉంటే పరమాత్మ శక్తులు మనం ధారణ చేస్తూ మన ఆత్మలో ఉన్నాయి ఇమర్జ్ చేసుకుంటూ ఉండాలి లోపల ఉన్నాయి రికార్డింగ్ అయ్యి ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కర్మ బంధనాల ఆవరణలతోటి కప్పబడి ఉన్నాయి జ్ఞానంతో యోగంతో ఎంతెంతగా కర్మ బంధనాలను సమాప్తం చేసుకుంటూ ఉంటామో వీటి నుండి విముక్తులమవుతామో మనలో ఉన్నటువంటి దివ్య గుణాలు దేవతా శక్తులు వెలికి వస్తాయి ఇది ప్రాక్టికల్గా అందరి కళ్యాణం కోసమో చేయాలి అన్నిటి నుండి డిటాచ్ కూడా కావాలి నిస్వార్థ భావంతో చేయాలి డిటాచ్ చేస్తేనే కర్మ బంధనాల్లో ఇరుక్కుపోకుండా ఉంటాము ఇలాగ పంచ వికారాల నుండి విజయం పొందటం కోసం ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం కూడా చేయాలి కర్మలను క్లీన్ చేసుకోవాలి నేను దివ్యాత్మను విదేహిని అనేటువంటి స్టేజ్లో ఉండాలి ఆత్మ శక్తి అనేది పెరుగుతూ ఉండాలి దీనితోటే మనము కర్మ బంధనాలను కూడా సమాప్తం చేసుకోగలుగుతాం ఇంకా తాబేలులాగా మనం కూడా ఇంద్రియాలను సర్దుకుపోవటం నేర్చుకోవాలి అవసరమైనప్పుడు మరి వీటిని సర్దుకోవాలి అవసరమైనప్పుడు ఓపెన్ చేయాలి లేనప్పుడు ముడుచుకోవాలి ఆత్మలో శక్తులను స్టోర్ చేసుకోవటం అప్పుడే మనము మన లోపల ఉన్న బ్రహ్మాండం యొక్క శక్తులు కానీ గెలాక్సీ నుండి వచ్చే శక్తులు కానీ యూనివర్స్ నుండి శక్తులు కానీ ఏవైనా పొందగలుగుతూ ఉంటాం ఇది ఇంటర్లిప్త్ కావాలన్నమాట అప్పుడు మనము ఆత్మలో ఉన్నటువంటి పవర్స్ దీన్ని కళలు అంటారు బాపూజీ ఆ కళలు కూడా మనం పొందగలుగుతూ ఉంటాం మన గుణాలన్నీ ఇప్పుడు పంచతత్వాల్లో ఉన్న కారణం వల్ల ఆవరణతోటి అణగబడి ఉన్నాయి ఎందుకంటే ఈ బ్రహ్మాండం భూలోకం ఉంది ఈ భూలోకం నుండి పైన హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళే కొద్దీ పవరు కళలు పెరుగుతూ ఉంటూ ఉంటాయి కళ అంటే మీ అందరికీ తెలుసు బాపూజీ కళల గురించి కూడా చాలా చక్కటి వీడియోలు చెప్పారు మనం ఈ యొక్క భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ టైం అండ్ స్పేస్ ఎనర్జీలో కూడా చాలా మార్పు అనేది వస్తూ ఉంటుంది పంచతత్వాలు పోగొట్టుకొని మనం పరమ తత్వాల వైపుకు వెళ్ళగలుగుతూ ఉంటాయి ఆకాశ తత్వం పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క బ్రహ్మాండం యొక్క పవరు 1.4 కళలు అయితే గెలాక్సీ 8 నుండి 12 యూనివర్స్ రచయిత 16 కళలు ఇలా ఉంటాయి మనము శరీరమునకు అతీతంగా వెళ్తూ సతో గుణాన్ని పెంచుకుంటూ చివరకు తమో గుణంని సమాప్తం చేసుకుంటాం అసలు ఫస్ట్ మనం సతో ప్రధానంగానే ఉండేవాళ్ళం చివరికి మనం ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాం ఇప్పుడు మనం మన ఆత్మలో క్వాలిటీని పెంచుకుంటూ ఉంటే తప్పకుండా మన యొక్క సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం కూడా చేంజ్ అనేది అవుతూ ఉంటుంది ఇకపోతే మరి నిన్న 4వ రోజుగా మరి కుష్మాండాదేవి యొక్క అలంకారము ఈరోజు మనకు అన్నపూర్ణాదేవి అలంకారము ఆంధ్రాలో వేస్తూ ఉంటారు శక్తి అవతారాలు నవదుర్గలు అని మనకు తెలుసు ఎప్పుడు రచించబడ్డాయో ఎవరు రచించారో కూడా బాపూజీ మనకు చెప్పనే చెప్పారు అవసరం వచ్చినప్పుడు భూమి మీద వాళ్ళ రూపాలను ధారణ చేసి అసురి సంహారం చేశారు శంకరుడు కూడా ఇప్పుడు కూడా ఫ్యామిలీ సహితంగా
కుటుంబం సైతంగా అంటే శంకరుడు పార్వతి పరివార సమేతంగా హిమాలయాల్లో ఉన్నారు అని చెప్తారు. ఈ శక్తులన్నిటికీ కూడా మూలము ఆదిశక్తి. ఆదిశక్తి అంటే శివుడు యొక్క శక్తి కమ్మెండ్ స్వరూపంగా ఉన్నప్పుడే మరి ఆది శక్తి యొక్క రచన అనేది బ్రహ్మాండాన్ని రచన చేసిందని బాపూజీ చెప్పారు. లైట్ మైట్ అంటే పురుష ప్రకృతి, ఇవన్నీ కూడా మరి బేహద్ జ్ఞానం యొక్క ఆధారంగా డీప్లోకి వెళుతూ ఉంటే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా నాలుగవ రోజు కుష్మండాదేవి యొక్క స్వరూపాన్ని పూజ చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ టైంలో మరి సాధకులందరూ కూడా అనాహత చక్రం పైన ఏకాగ్రత చేసి సాధన చేస్తూ ఉంటారు. దేవి మందహాస రూపంలో భక్తుల భక్తికి ప్రసన్నమవుతూ ఉంటుంది. ఇక్కడ కుష్మాండం అంటే తన అండం నుండి బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసింది అని. కుష్మ అంటే కుమ్మరి అంటారు కదా, అండపిండ బ్రహ్మాండం. ఆయన ఏ విధంగా కుండను తయారు చేశాడు, బ్రహ్మాండాన్ని తన యొక్క అండంతో తయారు చేసింది ఈ శక్తి, అందుకనే ఆ పేరు వచ్చింది. అయితే సృష్టి ఆరంభంలో ఏమీ లేనప్పుడు అంత అంధకారమయంగా ఉన్నది. అప్పుడు ఈ బ్రహ్మాండం యొక్క రచన అనేది కుష్మండాదేవి చేసినట్లుగా, అందుకని ఈమెను ఆదిశక్తిగా చెప్తూ ఉంటూ ఉంటారు. ఈ దేవికి అష్టభుజాలు ఉన్నాయి, అష్టభుజధారిణి అని కొనియాడుతూ ఉంటారు. ఈమె చేతిలో కమలము, బాణము, కలశము, అమృత బాండము ఇలాగా మళ్ళీ సిద్ధి నిధులను ఇచ్చేటువంటి జపమాల ఉంటుంది. ఈమె యొక్క వాహనము సింహము. కుష్మండాదేవి యొక్క నివాస స్థానము సూర్యలోకం లోపల. ఇది అందరికీ తెలిసిన విషయం కాదు. సూర్యలోకంలో ఉండేది సూర్యుడు యొక్క పరివారం అని బాపూజీ మనకు వీడియోల్లో చెప్పారు. మరి ఈ యొక్క సూర్యుడి లోపల తన నివాసము ఉన్నది అంటే ఈమె యొక్క తేజస్సు ఎంత ఊర్జ ఉన్నదో సూర్యుడి యొక్క పవర్ని కూడా తట్టుకోగలటువంటి శక్తి ఈమెకు మాత్రమే ఉన్నది. కనుక ఈమె శరీరము ఒక సూర్యప్రకాశంలాగా కాంతి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. పవిత్రమైన మనస్సుతోటి ఈ దేవిని పూజ చేసినట్లయితే భక్తుల యొక్క రోగ శోకాలు పోతాయి, ఆయుష్ ఎస్ఎస్ పెరుగుతూ ఉంటుంది అని అంటారు. అయితే కొద్దిగా శ్రద్ధగా ప్రేమగా పవిత్రమైన మనస్సుతోటి చేస్తే చాలు ఈ దేవి ప్రసన్నమవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది సత్యమైన మనస్సుతోటి పూజ చేయాలి, జీవితం అప్పుడు సుఖమయంగా అవుతూ ఉంటుంది. విధి విధానం అనుసారంగా పూజిస్తేనే మీ యొక్క సూక్ష్మ భావన కూడా మీకు అనుభవం అవుతూ ఉంటుంది. ఇక ఊర్జ ఆమెది ఎంత వ్యాపించి ఉన్నది అంటే ఎంత దివ్యమైన అలౌకికమైనటువంటి శక్తులు గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దేవి లోపల కూడా ఒక్కొక్క శక్తి అనేది గుణాలు అనేవి ఉన్నాయి. భక్తులకు లభించేటువంటి శక్తులు వారు కూడా అనుభవం చేసుకుంటే వారి జీవితం కూడా సార్థకమవుతుంది. ధన సమృద్ధి లాలసత్వంతో భక్తి చేస్తే కాదు, నిస్వార్థంగా భక్తి చేయాలి. అప్పుడు జ్ఞాన ప్రకాశం యొక్క ఊర్జా పవర్ కూడా వాళ్ళు పొందగలుగుతారు. స్వార్థంతో ధనము సంపత్తి కోసమే పూజ చేస్తూ ఉంటే వారికి జ్ఞాన ప్రకాశము ఊర్జ అనేది ఎప్పటికీ లభించదు, కోరిక కూడా పూర్తి కాదు. ఇప్పుడు భక్తి అయినా చేసినటువంటి వాళ్ళు శుద్ధమైనటువంటి సంకల్పాలతోటి శ్రద్ధ విశ్వాసంతో పవిత్రమైన మనసుతోటి చేస్తే వారికి పరమాత్మ యొక్క శక్తి లభిస్తుంది, వారి మనసు కూడా శాంతి లభిస్తూ ఉంటుంది. మనం భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటాం, అమ్మవార్లను జపం చేసి పూజ చేస్తూ ఉంటాము. కానీ ఏం కోరుకుంటామంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తు వైభవాలే కోరుకుంటూ ఉంటాము. ప్రకాశము కావాలి అని, జ్ఞాన ప్రకాశం కావాలి. హే భగవాన్ నీవే నాకు కావాలి, అమ్మా నువ్వే నన్ను కరుణించాలి, నీ దగ్గరికి చేర్చుకో, నువ్వు నాకు కావాలి అని అడిగితే మొత్తం వచ్చేస్తాయి కదా. కొద్ది కొద్దిగా అడిగితే ఆ కొంచెమే ఇవ్వచ్చు. పరమాత్మ కావాలి అనే వారికి పరమాత్మ లభిస్తారు. ఆయన పారసనాథుడు. ఇక వజ్రాలు వైడూర్యాలు ఎందుకు, మిమ్మల్ని బంగారం కంటే గొప్పగా పారస్లాగా
పరుసు వేది కనుక మిమ్మల్ని పారసల్లాగా తయారు చేస్తాడు. కాబట్టి శక్తుల్ని ఆహ్వానించటం కూడా మీరు శుద్ధమైన భక్తితోటి శ్రద్ధ విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు చూడండి, రావి చెట్టు కింద కూర్చుంటే శ్వాసకోశ రోగాలు పోతాయని, కొన్ని కొన్ని అక్కడ వాయువుల ద్వారా మరి ఊపిరితిత్తులలో శుభ్రమవుతాయని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఆయుర్వేద పరంగా. మరి పరమాత్మ అమ్మా నాన్నలు యొక్క నీడలో, ఆయన యొక్క హవా గాలిలో ఉంటే మనకుంటాయా కష్టాలు, ఇంకా రోగాలు ఉంటాయా? ఉండవు కదా. మన కోరికలన్నీ కూడా తీరుతాయి. వారి దృష్టి పడితే చాలు, మనకు మనోకామనలన్నీ పూర్తవుతాయి. అయితే వారిని పొందటానికి మనం పాత్రులంగా కావాలి. మరి మా శక్తి స్వరూపిణి యొక్క ప్రకాశమును గ్రహించేంత పాత్రత మనకు ఉండాలి కదా అని భక్తులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు బేహదికే బేహద్ పరం పరం శక్తులు, బేహదికే బేహద్ పరం 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 బ్రహ్మాండం నుండి అలౌకికమైన దివ్యమైన శక్తులు మీరు పొందటానికి యోగము సాధన చేస్తూ ఉన్నారు. ఇది బేహద్దు జ్ఞానులకు సంబంధించింది. భక్తులైతే కనీసం ఈ కుష్మండాదేవిని పూజించిన ఆమె నుండి మరి ప్రకాశమును ఊర్జను పొందాలనే కోరిక పెట్టుకున్న వీరికి ముక్తి మోక్షం అనేది లభిస్తూ ఉంటుంది. మరి మానవ జన్మ లభించిన తర్వాత జీవన్ ముక్తి పొందాలి, ముక్తి పొందాలి. మీరు ఏ సాధన అన్నా చేయండి, దాని యొక్క లక్ష్యం ముక్తి పొందటానికి, మోక్షం పొందటానికి పెట్టుకోండి. ఈ జన్మలోనే పురుషార్థం చేయాలి జీవన్ ముక్తులుగా అగుటకు. మరి ఈ ముక్తి రావాలన్నా ఉట్టిగా రాదు. మన్ బుద్ధి తోటి సహితంగా పరమాత్మ యొక్క పూర్తిగా సమర్పణ కావాలి, అప్పుడే పొందగలుగుతూ ఉంటాం. బుద్ధిలో జ్ఞానాన్ని నిలుపుకొని పరివర్తన తీసుకురాగలుగుతాము. అందుకనే భక్తికి ఫలితం జ్ఞానం, జ్ఞానంతో జీవన్ ముక్తులు అవుతారు అని చెప్తూ ఉంటారు. మరి పోనే జ్ఞానం అర్థం కాదు, మేము సాధన చేయలేం అని అనుకునేవాళ్ళు కనీసం భక్తి అయినా సంపూర్ణ నిష్ఠతోటి చెయ్యండి. ఈనాటి మానవుల యొక్క నిష్ట ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న సంఘటన, ఒక ఇంట్లో ఒక ఆయన పూజ మందిరంలో కూర్చొని, పూజా గది ఉంటుందిగా, మందిరం ముందు కూర్చొని కుదిరి పూజ చేస్తూ ఉన్నాడు. అంటే మంత్రాలు జపం చేస్తూ, గంటలు మ్రోగిస్తూ, హారతి ఇస్తూ, నైవేద్యం పెడుతూ ఇలా చేస్తూ ఉన్నాడు. ఇంకా పూజ చేస్తూనే ఉన్నాడు, మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా, అమ్మాయి టీ రెడీ చేసావా, టిఫిన్ అయిపోయిందా, తొందరగా వెళ్ళాలి నేను ఆఫీస్కి, లేట్ అయిపోతుంది అంటూనే ఉన్నాడు. మళ్ళీ మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. మళ్ళీ కాసేపు ఆగి, వంట అయిందా, వంట అయితే క్యారేజ్ రెడీ చెయ్యి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కాసేపటికి ఎవరో బెల్లు కొట్టారు ఆ ఇంట్లో, అమ్మాయి ఎవరో వచ్చినట్టున్నారు చూడు అంటూ కేకలు పెడతా ఉన్నాడు. సరే ఆయన మాటలు విని ఆమె బెల్లు విన్నది కదా, ఇంకా కోడలు తలుపు తీసింది. ఎవరో ఒక అతను లోపలికి వచ్చారు. ఒక ఆమె, మీ మామగారు ఏం చేస్తున్నారు అనగానే, ఆఫీస్కు వెళ్ళటానికి తయారీలో ఉన్నారండి అని చెప్పింది. అంతలోనే పూజ పూర్తి చేసుకున్న ఆ మామగారు బయటకు వచ్చి, అదేంటమ్మాయి అలా చెప్తున్నావు, నేను పూజ చేసుకుంటున్నాను కదా, ఆ మాట అనొచ్చు కదా అనేస్తూ ఉన్నాడు. అదేంటి మామగారు, మీరైతే గుడి దేవాలయంలో ఉన్నారు, మందిరంలో ఉన్నారు, మందిరం ముందు కూర్చున్నారు, భక్తి చేస్తూనే ఉన్నారు, పూజ చేస్తూనే ఉన్నారు, ఇక అన్నీ మాట్లాడుతున్నారు లౌకికంలో, మీ మనసు అక్కడ లేదు కదా, మీ మనసు ఎక్కడుంది, ఆఫీస్ మీద, భోజనం మీద, టిఫిన్ మీద, ఇదేం భక్తి, భక్తి చేయటం లేదు అందుకే అని అనేసాడు. అన్నదన్నమాట కూడా. అంటే ఇది ఎగ్జాంపుల్గా ఊరికే చెప్తూ ఉన్నాము. ఈనాటి ప్రపంచంలో పరిస్థితులు, వాతావరణము, పనులు, బిజీ యంత్రాలలాగా నడుస్తూనే ఉన్నారు. మరి ఇలాగ భక్తి అన్నట్ట కాదు కదా. భక్తి అంటే మనస వాచ కర్మణ మొత్తం కూడా పరమాత్మ యందు మనసును లగ్నం చేసి చేయటము. భక్తి చేయండి, నిస్వార్థంగా చేయండి. భక్త మీరాలాగా కండి, మీరాతో గిరిధర్ గోపాల్ దూసరా నాకోయి అని చేస్తే నిస్వార్థ భావనతోటి పరమాత్మ తప్పకుండా లభిస్తాడు. పరమాత్మను మీరు మీరు ఏ ఇంటెన్షన్తో స్మృతి చేస్తూ ఉన్నారో అంతే లభిస్తూ ఉంటుంది కదా. కాబట్టి మీరు జ్ఞానం పొందేంతవరకు భక్తి చేయండి. జ్ఞానం లభించిందనుకోండి మీ భక్తి కరెక్ట్గా పూర్తయినట్లు. జ్ఞానం వింటూ మన భక్తి చేస్తూ, భక్తి చేస్తూ జ్ఞానం వింటూ, అది జ్ఞానము కాదు, అది భక్తి కాదు. ఇప్పుడు కనుక మీరు కరెక్ట్గా భక్తి ఫలితం పరిపూర్ణంగా పరమాత్మ కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి పరమాత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది.
బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం వచ్చింది, తర్వాత బ్రహ్మ జ్ఞానం వస్తుంది, పరమాత్మ జ్ఞానం లభిస్తుంది. ఇలా బేహద జ్ఞానంలోకి వస్తారు, పరమాత్మని పొందటం అనేది జరుగుతుంది. ఇప్పుడు పరమాత్మని పొందటము అనేది ఒక కోరికగా పెట్టుకోవాలి. సత్యమైన మనస్సుతోటి మీరు భక్తి చేసిన జ్ఞాపకం చేసిన పరమాత్మను మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇంకా ఈరోజు కాశీ అన్నపూర్ణ దేవి యొక్క అలంకారము అని చెప్తూ ఉంటారు. మనకైతే ఆంధ్రప్రదేశ్లో ఇంద్రకీలాద్రి పైన అన్నపూర్ణ దేవి అలంకారం చాలా చక్కగా వేస్తూ ఉంటూ ఉంటారు. ఇలా కాశీ లేక వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయం పవిత్రమైన గంగానది కాశీ విశ్వేశ్వరుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం ఇక్కడ ఉంది, ఇది కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఆకలితో అలమటించరట. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను మరి భక్తులు కొలుస్తూ ఉంటూ ఉంటారు. పరమశివుని యొక్క సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది. ఈ భూమి పైన మానవులు బతకటానికి తిండి నీరు ఎంతో ముఖ్యమైనది. ఆహారంతోటే ఇక్కడ జీవించడం జరుగుతుంది. దేవతలకైతే స్థూలమైన ఆహారం అవసరం లేదు. మరి ఈ పంచతత్వాల్లో ఉన్న వాళ్ళకి అన్నమయ కోశం బాగుండాలి. మరి ఆహారంతోటే జీవనం జీవించటం జరుగుతూ ఉంది. అందుకని కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. నీరు తిండి రెండూ కావాలి కదా, మరి ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడు మరి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథుని ఆలయంలో సమీపంలో విశ్వనాథుని గల్లీలోని దశస్వమేధ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం అని ఉన్నదని చెప్తూ ఉంటారు. అయితే ఇంతకు ఈ అన్నపూర్ణాదేవి ఎవరు అనుకుంటున్నారా? ఆమె కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించిన ప్రముఖ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాల్లోనూ పురాణాల ప్రకారం ఒకసారి శివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయమే అని అన్నాడంట. మాయే అన్నాడట. ప్రపంచంలో ఈ స్థూల ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అన్నాడంట. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయితే పార్వతీదేవికి శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించటం ప్రారంభించారు. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరికీ ఆకలి తీరుస్తూ ఉంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి దగ్గరికి వచ్చి వెళ్ళి మరి శంకరుడు కూడా పార్వతీదేవిని మరి ఆహారం అడిగినట్లుగా చెప్తూ ఉంటూ ఉంటారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తుందని ఉందని నమ్మకము. ఇక్కడ ఆమెకు పేరు గుర్తుగానే అన్నకూట ఉత్సవం ఆ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహానికి ఇలాగా పూజలు అనేది చేస్తూ ఉంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆలయంలో నిర్వహించేటువంటి ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. వారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నాణాలను కూడా పంపిణీ చేస్తూ ఉంటూ ఉంటారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల యొక్క విశ్వాసము. అలాగే మరి భక్తులు ఈ విధంగా ఆమెను పూజిస్తూ ఉన్నారు. స్థూలమైన వాటికే అని అంటూ ఉంటారు. ఆ స్థూలమైన ఆహారం స్థూలమైన పంచతత్వాల శరీరంకి అవసరము. మరి జ్ఞాన భోజనం కూడా ఆత్మకు అవసరమే. ఈ యొక్క ఆహారం ఒక పూట తింటే మళ్ళీ రెండో పూట కావాలి, ఒకరోజు తింటే మళ్ళీ రెండో రోజు కావాలి. ఆత్మ కూడా ఆకలి ఉంటుందన్న సంగతి మనం తెలుసుకున్నాడు. జ్ఞాన దానం జ్ఞాన ఆహారం ఇచ్చేటువంటి బేహద్దు జ్ఞాన అన్నపూర్ణ దేవిగా బేహద్దు శక్తి మాగా మనకు ఇప్పుడు తెలుసు. కాబట్టి ఈ యొక్క జ్ఞాన విషయాలను భక్తి విషయాలను ఆధ్యాత్మికంగా మరి భక్తిలో కూడా ఉన్న వాటికి నిగూఢ రహస్యాలను తెలుసుకుంటూ మనము ధ్యానము జ్ఞానము యోగము సాధన సేవ ఇది కూడా కావాలి. ఇప్పుడు అన్నదానమే గొప్పది మహాదానం అని అంటూ ఉంటారు. ఇది ఈ అన్నం ఈ భూమి మీద వరకే, మరి పై లోకాలకు పోతే జ్ఞానదానం కావాలి. జ్ఞానంతో ఆత్మ ఊర్ధ్వ లోకానికి వెళ్తుంది, ముక్తి మోక్షానికి వెళ్తుంది, పరమ పదాన్ని పొందుతుంది అనుకునే కృష్ణుడు కూడా
మరి గీతలో జ్ఞానమే అన్నిటికంటే గొప్ప సర్వశ్రేష్టమైనది. జ్ఞానాన్ని మించినటువంటి తత్వం, పావనంగా చేసేటువంటి తత్వం మరొకటి లేదు అన్నారు. స్థూలము సూక్ష్మము రెండూ కావాలి, జ్ఞానదానమే మహాదానం. కాబట్టి మీరు ఈ వీడియో వినటువంటి వాళ్ళు, బేహద జ్ఞానంలో నడిచేటువంటి వాళ్ళు, జ్ఞానదానం మహాదానం అని జ్ఞానాన్ని పంచండి. ఇది మన నోటితోటి చెప్పడం, సంకల్పాలతోటి చెప్పడము, దానం చేయటము, వైబ్రేషన్ యోగంతో వైబ్రేషన్స్తో చెప్పటము జరుగుతూ వైబ్రేషన్స్ని పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ప్రతి ఒక్క ఆత్మకి సుఖము, శాంతి, ఆనందం అనేది జ్ఞానంతో లభిస్తుంది. కాబట్టి స్థూలము సూక్ష్మము అతి సూక్ష్మము, లౌకికము అలౌకికము, పారలౌకికము, వ్యక్తము అవ్యక్తము, మరి బేహద్దుగా స్థానం వెళ్ళటానికి ఏదేది అవసరమో సమయం అనుసారంగా మనం ధారణ చేస్తూ పురుషార్థం చేద్దాము. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహదు, పరం 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 పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే.